దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ గృహ నిర్బంధాల్లో ఉండి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, మరి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. బంధకములను విడిపించేవాడు దేవుడే కనుక బంధకాల్లో ఉన్నను దేవుడు మన కొరకు ఏదో ఒక మేలు దాచి ఉంచుతాడని రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. బంధకములన్నా చెరసాలన్నా చెప్పబడిన బంధకములన్నా చెరసాలన్నా ఒకటే. వీటన్నిటిలో నుండి దేవుడు మనలను బయటకు తీసుకుని వస్తాడు ఖచ్చితంగా. వీటన్నిటిలో నుండి దేవుడు మనలను బయటకు తీసుకుని వస్తాడు ఖచ్చితంగా. మరొక మాటలు చెప్పాలంటే బయటకు తీసుకుని రావటం మాత్రమే కాదు కాని బంధకముల్లో ఉండి ఎంత బాధను అనుభవిస్తున్నామో ఆ బాధకు రెట్టింపుగా, మనము అనుభవించిన బాధకు రెట్టింపుగా దేవుడు అంత సంతోషాన్ని ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నాను. బంధించబడిన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు బంధకముల్లో నుండి తీసుకుని వెళ్లి ఆయన్ని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టిన సంగతి రాత్రి ధ్యానం చేస్తున్నాం. దానికన్నా ప్రాముఖ్యంగా మరొక మాటలు చెప్పాలంటే చెరసాలలో ఉన్న వ్యక్తిని సింహాసనంపై కూర్చోబెట్టిన సంగతిని రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచి ఆది కాండము 39వ అధ్యాయంలో రాయబడిన దేవుని మాటలను మనం చదువుకుందాం. ఆది కాండము 39వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన దేవుని మాటలు చదువుతున్నాం, జాగ్రత్తపోయినండి. అయితే యెహోవా యోసేపు నాకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న ఈ వాక్య భాగంలో మరి మనం గమనించినట్లయితే మనకు తెలుసు యోసేపు అనబడే ఒక యవనస్తుడు మరి చెరసాల్లో బంధించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. చెరసాలలో బంధించబడిన అనుభవాల్లో ఉన్న యోసేపును దేవుడు ఏ విధంగా మరి ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్లాడో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం చెరసాల వంటి అనుభవాలను అనుభవిస్తున్నాం. వాస్తవానికి మన చేతులకు మన కాళ్లకు సంకెళ్లు వేయబడలేదు, లేదా మరి బొండలు వేసి బిగించలేదు, కానీ ప్రభుత్వం వారు జారీ చేసిన ఆజ్ఞలను బట్టి లేదా బయట మనుషులను మరి మింగివేస్తున్న భయంకరమైన వైరస్ కరోనా అనబడే వైరస్ భయము చేత మనకు మనమే గృహ నిర్బంధంలో ఉండి మరి ఒక చెరసాల అనుభవం, అటువంటి అనుభవాల్లో మనం ఉన్నాం. చెరసాలలో ఎలా మరి బంధించబడిన ప్రజలు బాధపడుతూ ఉంటారో అటువంటి బాధను మనము కూడా అనుభవిస్తున్న స్థితిలో ఇప్పుడున్నాం. కానీ యోసేపు చెరసాల్లో ఉన్నప్పటికీ దేవుడు ఆయన స్థితిని ఒక దినాన్ని చేశాడంటే హెచ్చించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొక మాటలు చెప్పాలంటే చెరసాల అనుభవంలో ఉన్న వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెరసాలలో ఏముంటది? కనీసం స్టూల్ ఎవరు, పేట ఎవరు, చైర్ ఎవరు, నేల మీద కూర్చోవటమే, మురుకులు కూర్చోవటమే, మాటలు చెప్పాలి, రొచ్చులో కూర్చోవటమే, కంపులో కూర్చోవటమే, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ స్థితిలో నుండి దేవుడు యోసేపును ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్లాడు. చెరసాల అనుభవంలో ఉన్న వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోసేపు దేవునికి భయపడేవాడు. యోసేపు దేవునికి భయపడేవాడు గనక దేవుడు యోసేపు స్థితిని మార్చాడు. యోసేపు దేవునికి భయపడినందువల్ల ఆ పాపమును చేయటానికి ఏమాత్రమో అడుగు ముందుకు వేయలేదు. అక్కడ నుండి పారిపోయాడని, అక్కడి నుండి తప్పించుకున్నాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అలా తప్పించుకున్న తర్వాత ఆ యోసేపు మీద నేరము మోపబడింది, లేదా నింద మోపబడింది. ఆ పాపము చేయకుండా పారిపోతున్న సమయంలో ఆ పోతీపురు భార్య ఆయన చొక్కాయిని పట్టుకున్నందువల్ల
ఆ చొక్కా చినిగిపోయినందువల్ల ఆమె కేకలు వేస్తూ, ఇదిగో నన్ను బలవంతం చేయటానికి, నన్ను పాడు చేయటానికి యోసేపు ప్రయత్నించాడని నిందను మోపినప్పుడు పోతీఫరు మరి యోసేపుని ఆ చెరసాలకు అప్పగించినట్లుగా, లేకపోతే బంధించటానికి అప్పగించినట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుకుంటాం. అలాగా చెరసాల్లోకి వెళ్లిపోయాడు. చేయని తప్పుకు, చేయని నేరానికి యోసేపు చెరసాల అనుభవాల్లోకి వెళ్లిపోయాడు. చేయని నేరానికి, చేయని పాపమునకు మోపబడిన నింద వలన చెరసాల్లోకి వెళ్లిపోయాడని మనం నేర్చుకుంటున్నాం. చెరసాల్లోకి వెళ్లిపోయినా కూడా అక్కడ ఏమాత్రము దిగులు పడలేదు, ఏమాత్రము భయపడలేదు. కారణం ఏంటంటే యెహోవా యోసేపు నాకు తోడై ఉన్నాడు అని మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యోసేపు నాకు తోడై ఉన్నందువల్ల యోసేపుకు ఏమాత్రము భయం లేదు, దిగులు లేదు. చెరసాల్లో ఉన్న దిగులు లేదు, లేకపోతే సంకెళ్లు వేయబడిన దిగులు లేదు. దేవుడు ఆయన ఎక్కడున్నా ఆయన వెంట ఉన్నాడు గనక ఆయన స్థితిని దేవుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి మార్చాడని మనము దేవుని వాక్యం నుంచి చదువుకుంటున్నాం. మనం గమనించాల్సింది రాత్రి ప్రత్యేకంగా మనం గమనించాల్సింది, దేవునికి భయపడేవారు చెరసాల్లో ఉన్నను, దేవునికి భయపడేవారు బంధకముల్లో ఉన్నను, దేవునికి భయపడేవారు ఇబ్బందుల్లో ఉన్నను, ఒక దినాన దేవుడు వారిని విడిపించి వారి స్థితిని మార్చి వేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, రాజుగారికే ఒక కల వచ్చింది. ఆ కలభావం చెప్పటానికి ఆ దేశంలో ఉన్న జ్ఞానులు, ఆ దేశంలో ఉన్న విద్వాంసులు, ఆ దేశంలో కలలకు భావం చెప్పేవాడు అందరూ ప్రయత్నాలు చేశారు, గాని ఎవరు ఆ కలకు భావం సరిగ్గా చెప్పలేకపోయారు. అయితే ఆ రాజుగారి మరి ఆ అంతఃపురంలో పనిచేస్తున్న ఆ పానదాయకుడు తన కలభావం చెప్పిన యోసేపును జ్ఞాపకం చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్లి, హెబ్రీ పడిచేవాడు ఒకడు ఉన్నాడు, ఆ చెరసాల్లో ఉన్నాడు, నా కలకు భావం చెప్పిన వాడు ఆయనే, ఆ యోసేపు చెప్పిన భావం బట్టి నాకు మరలా ఉద్యోగం వచ్చిందని ఎప్పుడైతే రాజుగారితో చెప్పాడో, ఆ రాజుగారు ఏం చేశారంటే యోసేపుని వెంటనే పిలిపించి తనతో ఆ కలభావం చెప్పమన్నప్పుడు రాజుగారికి వచ్చిన కలను ఉన్నది ఉన్నట్టుగా మరి చెప్పగలిగినప్పుడు రాజుగారు యోసేపును హెచ్చించి తనతో పాటు ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే అధికారిగా యోసేపును నియమించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాస్తవానికి మనం అనుకుంటాం ఒకసారి చెరసాల అనుభవంలోకి వెళ్ళిపోయామంటే, బంధకాల్లోకి వెళ్ళిపోయామంటే ఇంక బయటపడటం కష్టమేమో, చెయ్యని నేరానికి మన మీద నిందలు మోపబడినాయి కదా, చెయ్యని తప్పులకు మనము బంధించబడ్డాం కదా, మనం బయటికి రావటం కష్టమేమో అనుకుంటాం. కాని దేవుడు మన నమ్మకత్వాన్ని బట్టి, మనం ఆయన ఎందుకు కలిగి ఉన్న భయం బట్టి, భయభక్తులను బట్టి దేవుడు తప్పకుండా మన స్థితిని మారుస్తాడు, మన బంధకాలను మన బంధకాల నుండి మనల్ని విడిపిస్తాడు, మనకున్న సంకెళ్లన్నింటినీ తెంచి వేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి వాస్తవాన్ని మనం గమనిస్తే ఈ కరోనా అనబడే ఈ భయంకరమైన ఈ తెగులు, లేదా ఈ కరోనా అనబడే ఈ భయంకరమైన ఈ వైరస్ వేరే దేశంలో పుట్టింది, కానీ మన దేశంలో బంధకాలు ఉన్నాం. వారు చేసిన పనిని బట్టి మన దేశాల్లో మనం బంధించబడ్డాం. కానీ దేవుడు తప్పకుండా ఈ బంధకముల ద్వారా మనం ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులన్నిటి నుండి, ఈ బంధకముల ద్వారా మనం ఎదుర్కొంటున్న ఇదిగో ఈ ఒంటరితనం నుండి, మన బంధకముల ద్వారా మనం ఎదుర్కొంటున్న ఈ బాధలన్నిటి నుండి దేవుడు తప్పకుండా మనను బయటకు తీస్తాడు. అంత మాత్రమే కాదు, మనం కోల్పోయిన ప్రతిదాన్ని మరలా పొందుకోవడానికి, మనం పోగొట్టుకున్న ప్రతిదానికన్నా రెట్టింపుగా మనం పొందుకోవడానికి, మనం కోల్పోయిన మరి ప్రతిదాన్ని మరింతగా మనం పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యోసేపు బంధకాల్లో ఉన్నను దేవుణ్ణి కలిగి ఉన్నాడు, బంధకాల్లో ఉన్నను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, బంధకాల్లో ఉన్నను దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే ఒక దినాన యోసేపు స్థితిని మరి హెచ్చించింది. దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్లాడు. యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రికాలం మనం కూడా నేర్చుకోవాలి, అయ్యో మనం ఈ బంధకాల్లో అనగా ఈ గృహ నిర్బంధంలో బంధించబడి మన పనులను పోగొట్టుకుని, మన ఆదాయాన్ని పోగొట్టుకుని, మనకు రావాల్సిన వాటిని పోగొట్టుకుని, మనం చేస్తున్న పనులన్నింటికి వస్తున్న లాభమును కోల్పోయి అసలుకే
చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండగా ఈ బంధకాల్లో ఉండి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకోవచ్చు. కానీ ఈ బంధకాలు తరువాత దేవుడు మన కొరకు గొప్ప మేళ్లను చేయటానికి ఆయన ఆలోచన కలిగి ఉన్న నమ్మిత దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే త్వరలో ఈ గృహ నిర్బంధంలో నుండి, ఇదిగో ఈ బంధకంలో నుండి బయటపడి మనము దేవుడిచ్చు గొప్ప స్థితిని పొందుకుంటామని విశ్వసిస్తూ ఈ రాత్రి దేవుని మాటలను ముగిస్తున్నాను. దేవుని కృప మనకు తోడేయుండును గాక. ఆమేన్.